ప్రైవేట్ జెట్లు చార్టర్డ్ విమానాలకు ఏవియేషన్ మినిస్ట్రీ పర్మిషన్ ఇచ్చింది దేశీయ మార్గాల్లో రాకపోకలు చేసుకోవచ్చని తెలిపింది కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ జెట్లు చార్టర్డ్ ఫ్లైట్స్ 2 నెలల పాటు బంద్ అయ్యాయి లాక్ డౌన్ రిలాక్సేషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ జెట్ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వీటికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది చార్టర్డ్ విమానాల ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్‌పోర్ట్ లేదా హెలిప్యాడ్ దగ్గరికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వృద్ధులు గర్భిణీలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జెట్ చార్టర్డ్ ఫ్లైట్ ప్రయాణాలకు దూరంగా ఉండాలి నిబంధనల ప్రకారం చార్టర్డ్ విమాన ప్రయాణ ఛార్జీలు ఉండాలని ఎక్కువగా వసూలు చేయకూడదని ఏవియేషన్ శాఖ సూచించింది ప్రైవేట్ జెట్లు చార్టర్డ్ విమానాలకు ఏవియేషన్ మినిస్ట్రీ పర్మిషన్ ఇచ్చింది దేశీయ మార్గాల్లో రాకపోకలు చేసుకోవచ్చని తెలిపింది కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ జెట్లు చార్టర్డ్ ఫ్లైట్లు 2 నెలల పాటు బంద్ అయ్యాయి లాక్ డౌన్ రిలాక్సేషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ జెట్ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వీటికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది చార్టర్ విమానాల ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్‌పోర్ట్ లేదా హెలిప్యాడ్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వృద్ధులు గర్భిణీలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జెట్ చార్టర్ ఫ్లైట్ ప్రయాణాలకు దూరంగా ఉండాలి నిబంధనల ప్రకారం చార్టర్ విమాన ప్రయాణ ఛార్జీలు ఉండాలని ఎక్కువగా వసూలు చేయకూడదని ఏవియేషన్ శాఖ సూచించింది